श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणं मम। श्रीमद् भगवद् गीतलो श्री कृष्ण स्वामी आत्मा अनेदी चाला आश्चर्यंगा उंटुंदया, दीनिनि तेलुसुकोवडमु चाला दुर्घटमु। ఈ ప్రకృతిని ప్రకృతితో ప్రకృతిని చూడగలము తప్ప ఈ ప్రాకృతికమైనటువంటి నేత్రములు ఇవన్నీ కూడా ప్రకృతి వస్తువులనే చూడగలిగే శక్తి కలిగినటువంటివి, కానీ ఆత్మని ఇవి తెలుసుకోను లేవు, చూడను లేవు. కనుక అది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది అని చెప్పి భగవానుడు చెబుతూ ఉన్నాడు. అదేమీ చనిపోయేది కాదు, దానిని ఎవడు చంపలేడు, కనుక నీకెందుకయ్యా దానికోసం భయపడతావు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ దేహమునందున్నటువంటి దేహి జీవుడు నిత్యము అవధ్యుడే, ఇతడు చంపబడేవాడు కాదు. అసలు ఎటువంటి పరిస్థితులలోనూ ఇతడు చంపబడడయ్యా. ఓ భారత, ఓ భరత వంశమునందు పుట్టినటువంటి ఓ జ్ఞాని, కనుక సర్వాణి భూతాని అన్నీ కూడా అంతే, అన్ని ప్రాణులు అన్ని శరీరములలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా అటువంటివే. కనుక ఎందుకు ఏడుస్తావు, అవేమి చావవు, ఎవడు చంపలేడు, కనుక ఏడవలసినటువంటి పని లేదు సుమా, వాటి కోసమే ఎందుకు ఏడుస్తావు. ప్రపంచంలో ఈ దేహధారులు ఉన్నారే, తస్మాత్ సర్వాణి దేవాది స్థావరాంతాని భూతాని విషమాకారాణ్యపి ఉక్తేన స్వభావేన స్వరూపతః సమానాని నిత్యాని చ. ఇక్కడ రామానుజుల వారు చక్కని వ్యాఖ్యానం చేశారు. వారైనా సర్వాణి భూతాని అంటూ ఉన్నాడు స్వామి. అంటే దేవతలు మొదలుకొని, ఏ దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్థావరాంతముల వరకు ఉన్నటువంటి జీవులు, అంటే వాటి లోపల ఉన్నటువంటి జీవులు, చతుర్ముఖ బ్రహ్మ జీవుడే, మొత్తం అందరూ కూడా జీవులే. వారి వారి కర్మానుసారంగా ఆయా దేహములను ధరిస్తూ ఉంటారు. ఆ ఇంద్రుడు, దిక్పాలకులు అందరూ కూడా జీవులేనయ్యా, మానవులు, చక్రవర్తులు, సార్వభౌములు, పశువులు, పక్షులు, అలాగే చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు కూడా, వాటన్నింటి అందరు జీవులు ఉంటారు. అవన్నీ కూడా శరీరముల ద్వారా విషమాకారములు, అంటే ఎక్కువ తక్కువ, హెచ్చు తగ్గులు, వంకర టెంకరలు అన్నీ ఉంటాయి. కానీ ఆత్మలు అన్నీ కూడా సమానమైనటువంటి ధర్మము కలిగినవే, అన్నీ అణువులే. ఏ ఆత్మ చావదు, చీమలోని ఆత్మ చావదు, చతుర్ముఖ బ్రహ్మలోని ఆత్మ చావదు. కనుక ఈ సత్యాన్ని తెలుసుకో. పైగా నీ యొక్క స్వధర్మం ఉన్నదే, దానిని చక్కగా ఆచరించు. ఏమిటి నీ స్వధర్మం అంటే, అన్యాయం చేసినటువంటి వారిని శిక్షించాలి, న్యాయాన్ని కాపాడాలి. కనుక నీవు నీ స్వధర్మాన్ని చూసినా చూడు. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మాద్ధి యుద్ధాత్ శ్రేయో అన్యతు క్షత్రియస్య నవిజ్యతే. న్యాయాన్ని కాపాడటానికై ధర్మయుద్ధం ఇది, దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. దుర్మార్గులు, నీచులు అయినటువంటి వారిని అసలు ఈనాటి వరకే కాదు, మీ భార్య ద్రౌపది మీరు ఓడిపోయారు అని తలలొంచు కూర్చున్నారు, కానీ ఆమె ఒక సామాన్య స్త్రీ అనే భావం మీకు కలిగినట్లయితే, ఇలా సభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వస్తాడా ఒకడు, వాడి కండ కావరముతో తీసుకొచ్చాడని చెప్పి వాడి చేతులు నరికి పోగులేయాల్సింది ఆనాడే. మీరేదో అలా తలలు వంచు కూర్చున్నారు. దుర్మార్గము చేసినటువంటి వాడిని ఎప్పటికైనా సరే
ఊరుకోకూడదయ్యా, అప్పటికప్పుడే నాశనం చేయాలి. ఇది ధర్మయుద్ధం సుమా. దేశద్రోహులను నాశనం చేయండి. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. అలాంటి నీచులు, చీడ పురుగులు మన చుట్టూ కూడా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభుత్వానికి అప్పచెప్పి అలాంటి వారిని దండింపు చేయండి. భయపడకండి, ఇది ధర్మయుద్ధము. దేశాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించుకునే యుద్ధము. తన దేశాన్ని రక్షించుకోవటానికై విభీషణుడు అన్నను చంపించడానికి కూడా వెనుకాడలేదు. చాలామంది తెలియనటువంటి దౌర్భాగ్యులు అనుకుంటూ ఉంటారు, అలా శత్రుపక్షం చేరొచ్చా, లంక నాశనం అయిపోతూ ఉంది రావణాసురుని ద్వారా. అందుకే లంకని కాపాడమని అడిగాడు రాముడితో. నాకు రాజ్యాన్ని కట్టబెట్టమని అనలేదు విభీషణుడు. ఆ యొక్క లంక కూడా నీ అధీనంలో ఉన్నది రామా, వారికి ప్రాణభిక్ష పెట్టవయ్యా అని అడిగాడు. సామాన్య పౌరులు మరి శత్రుశేషము లేకుండా నాశనం చేసేస్తారు. ఇటువంటి ధర్మ సూక్ష్మములు తెలియనటువంటి దౌర్భాగ్యులు వచ్చి పడ్డారు మన దేశానికి. కానీ మన వారు ఆ ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలా తెలుసుకోండి. ఇప్పటికైనా ఆ దేశాన్ని కాపాడటానికై ఎంతటికైనా తెగించండి. ఇలా ధర్మయుద్ధమయ్యా క్షత్రియులకి ఎందుకయ్యా భయపడతావు అర్జున? ఎదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. క్షత్రియులు చేయవలసింది ఏమిటనంటే న్యాయాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. అందుకోసము యుద్ధం చేయాలి సుమా. ఎటువంటిది అనుకున్నాయి యుద్ధం? ఇది స్వర్గద్వారం. ఇది స్వర్గానికి, వీర స్వర్గానికి తెరవబడినటువంటి తలుపులు, దారి ఉన్నది ఇది అపావృతం. ఆ దారి తెరిచేశారు వెళ్ళిపోవటమే దాంట్లోకి. క్షత్రియులకి ఇది స్వర్గమునకు తెరిచినటువంటి ద్వారములు వంటిది సుమా యుద్ధము అన్నారు. అందుకే క్షత్రియులైనటువంటి వారు చనిపోతే తపస్సుతో చేసైనా చనిపోవాలి, లేదా యుద్ధరంగంలోనైనా చనిపోవాలట. లేకపోతే ఎందుకంటే అన్నన్ని సంవత్సరాలు భీష్ముడు 300 సంవత్సరములు దాదాపుగా ఉన్నవి అని చెబుతూ ఉన్నారు. మరి అంతటి వాడు యుద్ధానికి దేనికి వచ్చాడు? భీష్ముడి కంటే పెద్దవాడు ఉన్నాడు, బాహ్లికుడు. అంటే పినతండ్రి వరుస భీష్ముడికి శంతనునికి సోదరుడు. ఆ బాహ్లికుని కొడుకు ఉన్నాడు సోమదత్తుడు. ఆ సోమదత్తుడు కొడుకు ఉన్నాడు భూరిశ్రవుడు. దేనికి వచ్చారు వీరంతా? యుద్ధానికి ఎందుకు వచ్చారు? ధర్మయుద్ధము. యుద్ధంలో చనిపోయినా స్వర్గమే అని చెప్పి వచ్చారయ్యా. ఇంకా ఎందరు వచ్చారు? కుంతిభోజుడు వచ్చాడని చెప్పారు మొదట్లో. కుంతిభోజుడు అంటే కుంతీదేవిని పెంచుకున్నటువంటి వాడు. కుంతిభోజుడు వచ్చాడు పాండవుల తరపున యుద్ధానికి. అలాగే శైభ్యుడు వచ్చాడంటే ధర్మరాజుకి మామ, పిల్లనిచ్చిన మామ శైభ్యుడు వచ్చాడు. పురుజిత్తు వచ్చాడు అంటే కుంతీదేవికి సోదరుడు, ఆ కుంతిభోజుని కుమారుడు, తర్వాత పుట్టినవాడు. ఇలా మరి వీరులందరూ కూడా ఎంత వయోవృద్ధులు వీరంతా. దేనికి వచ్చారు? ధర్మయుద్ధములో చనిపోతే స్వర్గమని వచ్చారయ్యా. అలాంటిది మీకు చాలా అదృష్టం. ఇది తెలిసిన ద్వారములు కలిగినటువంటిది సుమా ఈ యొక్క యుద్ధం అనేది. ఇవేమీ భయపడకు. దీంట్లో ఎందుకు భయపడతావు? అధచే త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు నా మాట వినకుండా అధ అంటూ ఉన్నాడు ఈ శ్లోకానికి ముందు. అధ అని చెప్పినట్లయితే ఒకవేళ అలా కాకపోతే అని అర్థం. ఎక్కడ అధ వచ్చినా తూ అంతా అధ ఆది నా పూర్వభాక్ అని ఒక న్యాయం ఉన్నది. తూ అనే శబ్దము చివరిలోను, అధ అనే శబ్దము మొదట్లోనూ ఉంటే ఆ ముందు చెప్పిన దానికంటే ఇది వేరు, ఈ చెప్పబోయేది అని అర్థాన్ని ఇస్తూ ఉంటాయి సంస్కృత భాషలో. కనుక అధ అంటూ ఉన్నాడు. అధ చేయత్తు. ఒకవేళ త్వం నీవు ఇమం ధర్మ్యం సంగ్రామం ధర్మయుద్ధమును నకరిష్యసి చేయనట్లయితే స్వధర్మం కీర్తించహిత్వా. ఏంటయ్యా నీకు వచ్చేది? స్వధర్మాన్ని విడిచిన వాడివి అవుతావు, కీర్తిని కూడా పోగొట్టుకుంటావు. మంచి పేరు, ఇప్పటి వరకు త్రిలోక విజయ దురంధరుడు అనే పేరు నీకున్నది, దాన్ని కూడా పోగొట్టుకొని పాపమే నీకు మిగిలేది.
అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ అకీర్తి మరణాదు అతిరిచ్యతే. యకీర్తి ఉన్నదే నీకు, ఉన్నంతవరకు లోకం ఉన్నంతవరకు చెప్పుకుంటారు. అర్జునుడు పిరికి పందా, ఏదో ధైర్యము సాహసము కలవాడు అనుకున్నామని చెప్పుకుంటారయ్యా. ఈ సంభావితస్య చ గొప్పవాడికి, ఎప్పుడు కూడా వీరుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వాడికి ఆ పిరికి పందనేటటువంటి అకీర్తి ఉన్నదే చావు కంటే ఇంకా హీనమైనది. ఏదో చచ్చిపోతామని, లేదో చనిపో వారంతా చనిపోతారని ఎడగడుగు వేస్తావేంటి? ఆ బ్రతికున్నా సరే చచ్చిన వాడి కంటే కూడా హీనుడవుతాడు సుమా. అటువంటి అపకీర్తిని పొందుతావు నీవు. నీవిలా చేయవద్దు సుమా. బంధు స్నేహాత్ కారుణ్యాశ్చ యుద్ధాత్ నివృత్తస్య శూరస్య మమ అకీర్తి కథం ఆగమిష్యతి. అయితే నీవేమనుకుంటున్నావు, నేను బంధు స్నేహం వలన వెనకడుగు వేస్తూ ఉన్నాను కానీ లేకపోతే శౌర్యము లేక కాదు అని నాకు అకీర్తి ఎలా వస్తుంది అని అంటావా? అయ్యో, నీవు యుద్ధాన్ని మానుకున్నట్లయితే ఏమనుకుంటారయ్యా అందరూ? భయంతో మానుకుంటావు మానుకున్నావని అనుకుంటారే కానీ నీవిలా దయతో మానుకుంటావని అనుకుంటారా? భయాద్రణాదుపరతం మంస్యంతే త్వం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయంతో యుద్ధాన్ని మానుకున్నావు అనుకుంటారు తప్ప ఈ మహారథులందరూ కూడా నీవు ఇలా దయతో మానుకున్నావని ఎవరు అనుకుంటారయ్యా? ఎవ్వరూ అనుకోరు సుమా. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరమును కిం. ఏదైనా కొంచెము కీర్తివంతుడికి అసలు అపకీర్తి కనిపించకపోయినా కావాలని బురద రాసి తిట్టేవాళ్ళు ఉంటారు లోకంలో. అలాంటిది నీవు ఇప్పుడు యుద్ధాన్ని మానుకున్నట్లయితే అవాచ్యవాదములు పలకటానికి వీలు కాని మాటలు పలుకుతారు. నా నోటితో నేను చెప్పలేను సుమా, నిన్ను ఇలా దూషిస్తుంది లోకమంతా కూడా. నీ శత్రువులందరూ కూడా ఇలా దూతిస్తారయ్యా. నీ దగ్గర ఏదో సామర్థ్యం ఉందనుకున్నాం, ఏదో చాలా గొప్పవాడన్నారు అర్జునుడు, ఆనాడేదో చేసి ఉండొచ్చు యుద్ధాలు. ఇప్పుడు ఈ 11 అక్షోహిణీల సైన్యాన్ని చూసి వణుకు పుట్టిందా అని అంటారయ్యా. చస్తాను అని అంటావా? ఒకవేళ చస్తే చావయ్యా. హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం. ధర్మయుద్ధములో చచ్చిపోయావు, ఆ స్వర్గానికి చేరుతావు. నీచులైనటువంటి వారిని చంపటానికి చేసిన ప్రయత్నంలో చనిపోయినా పర్వాలేదు. అందుకే మన యుద్ధ వీరులు, మన వీర సైనికులు, వీర జవానులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తూ ఉంటారు. చనిపోయినా సరే ఆ వీర స్వర్గం అలంకరించవచ్చయ్యా. గెలిచావా, ఈ భూమి మీద స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. ఏదైనా నీకు సుఖమే ఉన్నది అక్కడైనా ఇక్కడైనా. తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేయటానికి నిశ్చయం చేసుకో, లే యుద్ధం చేయి. ఎందుకో పిరికి పందలాగా ఇట్లాంటి మాటలు మాట్లాడతావు అని చెబుతూ ఉన్నాడు స్వామి. మరి నర నరాన కూడా ఆ వీరత్వం ప్రజ్వరిల్లాలి. ఖడ్గతిక్కన ఉండేవాడు ఈ మధ్యవాడే ఖడ్గతిక్కన. ఏదో వారికి పుల్లరి మేత దగ్గర తగదా వస్తే వారు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటూ ఉంటే అలుపు వచ్చేసింది. సరే తర్వాత వెళ్దామని చెప్పి, సేద తీర్చుకుని వెళ్దాం, భోజనం చేసి మళ్ళీ వద్దాము అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య స్నానం చేయటానికి నీళ్లు పెట్టిందట. ఎలాగో అంటే దొడ్లో పెట్టింది, స్త్రీలకు పెట్టినట్లుగా దొడ్లో పెట్టి అక్కడ ఒక పసుపు ముద్ద పెట్టింది స్నానం చేయటానికి. ఇక్కడ పెడితే ఇదేంటి, ఇక్కడ నీళ్లు పెట్టావేమిటి అన్నాడు. మరి ఇంకెక్కడ పెట్టాలి నీకు? పగరకు వెన్నిచ్చినచో నగరే నిన్ను మగతనంపు నాయకులెందున్ ముగురాడు వారమైతిమి వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
సిగ్గుగా ఉందా నీకు? వీపు చూపించి శత్రువులకు పారిపోయి వస్తావా? పిరికి పందవని నిన్ను నవ్వరంటయా? ఇంతకుముందు మా అత్తగారు నేను ఇద్దరమే ఆడవాళ్ళం అనుకున్నాం, ఇప్పుడుకి ముగ్గురం అయ్యాము, నీకింకా వేరే పెట్టాలా? చేయి, స్నానం చేయి, సిగ్గులేని ముఖం నీదని తిట్టి వెళ్ళిపోయింది. సరే, స్నానం చేశాడు. లోపలికి వస్తే తల్లి విరిగినటువంటి పాలు పోసింది. ఇదేంటమ్మా పాలు విరిగిపోయినాయే, విరిగిపోయిన పాలు పోసావేంటి? మరి ఏం చేద్దాంరా? అసదృశ్యముగ్గ నరివి ఇడుల మసిపుచ్చక తిరిగి వచ్చు మగపంద క్రియన్ కసవున్ మేయగబోయిన పశులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెన్. అసదృశ్యముగ్గ నరివి ఇడుల మసిపుచ్చగా వెనక ముందు చూడకుండా యుద్ధమునందు శత్రు సైన్యమును మట్టి కరిపించక తిరిగి వచ్చినటువంటి మగ పందవురా నీవు. అలాగే మేత మేయటానికి పోయినటువంటి పశువులు కూడా తిరిగి వచ్చేసినాయి, పాలు కూడా ఇరిగిపోయినాయి. నీ ముఖానికి ఇరిగిన పాలు గాక మంచి పాలు కూడా కావాలట్రా అందట. ఆ చెయ్యి కడిగేసి గుర్రం మీద పడ్డాడు. మహాపౌరుషంతో వచ్చేశాడు. వెనక ముందు చూడకుండా, అసలు నా వాళ్ళా పరవాళ్ళా అనేది చూడకుండా సొరకాయలు కోసినట్టు కోసి పారేశాడు కత్తితో. నరుక్కుంటూ వెళ్ళిపోయాడట ముందుకి. ఎక్కడో ఒక కత్తి తన తలను తెగేసింది, చనిపోయాడు యుద్ధంలో. ఆ గుర్రము ఆ తల పట్టుకొని వచ్చింది, ఇంటికి వచ్చింది. చూస్తారు ఇదిర ఆ వీరమరణం అంటే అని చెప్పి చితి పేర్చి ఆ తలతో పాటు ఆ ఇద్దరు కూడా అగ్నిలో దూకి మరణించారు. ఎందరో దౌర్భాగ్యులేదో చెప్పొస్తుంటారు సతీ సహగమనాలా ఇలా కానీ, ఈ సతీ సహగమనాలు కాదు. ఏది 60 ఏళ్ల ముసిలాడు 6 ఏళ్ల పిల్లలను చేసుకునేటటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు చచ్చిపోతే సహగమనం చేయవసరలా. ఇదిగో ఇలాంటి వీరులు చచ్చిపోయినప్పుడు ఇది సుమా అని చెప్పి వారితో సహగమనం చేశారు. అట్లాంటి చరిత్ర మనది, అంతేగాని దౌర్భాగ్యపు చరిత్ర కాదు. ఆ చరిత్ర తెలియని దౌర్భాగ్యులు ఉన్నారు చెప్పుకోవటానికి ఈనాడు. అది సుమా వీరత్వం అంటే అది భారతదేశంలో పుట్టినటువంటి వాడికి పౌరుషం ఉండాలి. పరాయి వాడు వచ్చి ఈ దేశంలో కూర్చొని పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉంటే విని వెనక్కి పోకూడదు. అటువంటి సమయం ఇప్పుడు వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇది ఒక కురుక్షేత్ర సంగ్రామమే. ఇప్పుడు కూడా నీచులైనటువంటి దుర్యోధనాదుల లాంటి శత్రువులను సర్వనాశనం చేయటానికి కంకణం కట్టండి. చస్తే స్వర్గానికి పోతాం, బ్రతికుంటే భారత భూమి మీద జెండా ఎగరేస్తాం. అలా ధైర్యం చేయండి, అదే చెబుతూ ఉన్నాడు అక్కడ శ్రీకృష్ణస్వామి కూడా. చాలామంది అంటూ ఉంటారు ఏదో ఇక్కడ వీటికి అంతరార్థాలని, గురువుగారు చెప్పినట్టుగా అంతరార్థాలట, వారి శ్రేయార్థం అట అన్నట్లుగా. లోపల ఇంద్రియ శత్రువులను జయించు, లోపల శత్రువులను జయించు, ఈ కథంతా కల్పితము, ఇది కాదనే చెప్పేటటువంటి నపుంసకులు కూడా చాలామంది ఉన్నారు. ఏమీ కాదు, ఇదంతా కూడా జరిగినటువంటిది. ఇది అలాంటి ధైర్య సాహసాలు భారత వీరులకు ఎప్పుడు కూడా వెన్నతో పెట్టినటువంటి విద్యలివి. ఇక సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్స్యసి. ఎందుకయ్యా వెనక అడుగేస్తావు? జయమైనా సరే, అపజయమైనా సరే, లాభమైనా సరే, నష్టమైనా సరే, నీవు చేయవలసినటువంటి నీ విద్యుక్త ధర్మం ఉన్నదే, దానిని చేయి. చేసినట్లయితే నీకు ఏ విధమైనటువంటి పాపము అంటదు సుమా. చేయవలసిందే ఇది. మరల మరల జయాపజయములు దైవాధీనములు చేసుకుంటూ పో, ముందుకు వెళ్ళు. పిరికి పందలాగా సోమరి పోతులాగా కూర్చోకు. నీకు విహితమైనటువంటి పని ఏది ఉన్నదో చేయి, దానిని. నీవు చేసిన తరువాత అప్పుడు విశ్రాంతి తీసుకో. చేయకుండా సోమరిలాగా ఉండి విశ్రాంతి కోసం ఎదురు చూడకు. నీకు ఉన్నది విశ్రాంతి సమయం. నీవు చేయవలసిన పని చేసి అప్పుడు విశ్రాంతి తీసుకో. నీవు ఏషేతేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇక ఇదేనయ్యా సాంఖ్యము అని అంటే, ఇప్పుడు నేను చెప్పానే, లాభమైనా నష్టమైనా జయమైనా అపజయమైనా దానిని కోరకుండా నీవు పనిచేయి.
నీవు చేయవలసిన పనిని నీవు చెయ్యి, దీని ద్వారా ఇది వస్తుందా రాదా అని ఆలోచించకు. పని చేయటమే నీ కర్తవ్యము. ఫలాన్ని విడిచిపెట్టి ఇలా పనిచేస్తే అభిహిత, దీనినే సాంఖ్యము అంటారు. సాంఖ్యం అంటే ఇదేనయ్యా, అంటే ఫలమును కోరకుండా ఫల సంఘమును విడిచి పని చేయాలి. కర్మయోగం ఇది. ఇదే బుద్ధి యోగము అంటారు సుమా. దీనినే బుద్ధిరి యోగేతు ఇమాంసురును బుద్ధి యోగం అంటారంటే చేసే పనులలో తెలివిని చూపించాలి. బుద్ధ్యాయుక్తో యయా పార్థ, ఇలాంటి ఈ బుద్ధి కలిగి నీవు పనిచేసినట్లయితే కర్మబంధం ప్రహాస్యసి, నీకు ఈ కర్మబంధముగా ఉండదు సుమా. అది బంధం కాదు, కర్మ తొలగిపోతుంది నీకు. అలా కాక నాకు ఇది రావాలి, నాకు అది రావాలి అనుకుంటూ ఒక గంపెడు దురాశతో నీవు మొదలుపెట్టినట్టయితే నీ కాళ్ళకు అదే బంధమైపోతుంది. ఇటువంటిది ఎటు ఎంత గొప్పది ఇది అని అంటే ఈ బుద్ధి యోగము, ఈ సాంఖ్యము అన్నాడు దీనిని. ఈ సాంఖ్యము ఏమిటయ్యా అంటే ఇది ఆత్మను తెలుసుకోవటం. నీకు శరీరములో నీవు పడిన తరువాత నీ ధర్మాన్ని నీవు ఆచరించినట్లయితే ఆ శరీరమును విడిచి నీవు ఆ ఆత్మ సాయుధ్యమును పొందుతావు. ఇది తెలుసుకో. ఇదే ఈ సాంఖ్య యోగం అనే పేరు దీనికి రావటానికి కారణం భగవానుడే ఇలా చెప్పాడు. బుద్ధి యోగం అంటారు దీనినే, సాంఖ్యము అంటారు. ఇది జ్ఞానముతో కూడినటువంటిది. పనే పనిలో జ్ఞానాన్ని చూపించాలి సుమా. ఈ కర్మయోగం ఉన్నదే బుద్ధియుక్తమైనటువంటిది, చాలా గొప్పది ఇది. వక్ష్యమాణ బుద్ధియుక్తస్య కర్మణో మహాత్మ్యమాహ, బుద్ధియుక్తమైన కర్మ అంటూ ఉన్నారు భగవద్ రామానుజులు వారు కూడా. ఇది కేవల కర్మ కాదు, బుద్ధితో కూడినటువంటి కర్మయోగము, ఫలాభిసంధిని విడిచిపెట్టి చేసేటటువంటిది. ఇది ఎంత గొప్పది అని అంటే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతోభయాతు. ఇలా నీవు పనిని చేసినట్లయితే మొదలు పెడితే చాలు దీనికి. కొందరు పనులను మొదలు పెట్టరు, చాలామంది అంటూ ఉంటారు ఆ భర్తృహరి చెప్పిన దానికి ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైహి. నీచులైనటువంటి వారు అమ్మో ఈ పనులు మొదలు పెడితే మనం చేయగలమా లేదా అనుకుంటూ అసలు ముందే మానేస్తారట. అందుకే దాన్ని తెలుగులో అనువాదం చేశాడు ఏనుగు లక్ష్మణ కవి. ఆరంభిం పరు నీచ మానవులు విఘ్నాయ ససంత్రస్తులై అంటాడు. ఈ సామాన్యంగా ఒక జోకుగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా పనులు పిలుస్తూ ఉంటారు కదా, ప్రారంభోత్సవాలకు పిలుస్తూ ఉంటారు. ఆ సమయం దాటిపోతూ ఉంటుంది, ఇక వేళల్లో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఆరంభింపరు నీచ మానవులు, వీళ్ళకి మొదలు పెట్టరా బాబు, ఆనాడే చెప్పారు కదా. అలాగే విఘ్న భయంతో మానేస్తూ ఉంటారు. అటువంటిది ఇది, ఏ కొంచెం నువ్వు మొదలు పెడితే చాలయ్యా, అభిక్రమ నాశము దీనికి లేదు. ఈ అభిక్రమ అంటే ఆరంభ, మొదలు పెడితే చాలు. ఇలా చేయాలి అని నువ్వు మొదలుపెట్టు, అసలు చేయటం మొదలుపెట్టు ముందు. ఏ పనైనా సరే ఆ ఫలము వద్దు అని నీవు కాదు అక్కడ మొదలుపెట్టాల్సింది, దాని మీద ఆశను విడిచిపెట్టు నేను చేయవలసిన పని ఇది అని చేస్తూ ఉండు. అలా నీవు చేయటం మొదలుపెట్టినట్లయితే దీనికి అభిక్రమనాశం లేదు. అభిక్రమనాశము అని అంటే ఫలము ఇయటానికి ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఆ ఫలము వచ్చే వరకు చెయ్యాలి. అలా చెయ్యకపోతే, అలా ఫలము రాకపోతే దాన్ని అభిక్రమ నాశము అంటారట. దీనికి ఒక ఉదాహరణ, ఒక వ్యవసాయదారుడినే చూస్తే ఒక రైతుని పొలంలో విత్తనములు చల్లుతాడు ముందు. ఆ విత్తనములు చల్లినటువంటివి మొలవాలి. ఈ మొలిసినటువంటిది మరల భూమిని దున్ని పదును చేసి నాటుతాడు. నాటిన తరువాత అది పెరగాలి, చీడలు పీడలు లేకుండా. ఆ తరువాత దానిని పెంచాలి, అది ఈ కంకులు వెన్నులు రావాలి, అది కొయ్యాలి, కొప్పెయ్యాలి, దాన్ని నూర్చాలి, ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడు ఈ లోపల ఎక్కడ ఆగిపోయినా
మొలవకపోతే నా జల్లిన నారు మొలవకపోతే మరి అది ఫలాన్ని ఇయ్యదు కదా, అది అవిక్రమ నాశం. ఆ నారు మరలా నాటిన తర్వాత అక్కడ చచ్చిపోయినా అవిక్రమ నాశమే. ఎంతవరకు అండి? ఆ కుప్ప కొట్టి తెచ్చుకునే వరకు కూడా. ఎందుకంటే మరి గాలి వానలు కూడా వస్తూ ఉంటాయి, ఇప్పుడు కొట్టుపోతూ ఉంటుంది ధాన్యమంతా. అప్పటి వరకు కూడా ఇతడికి ఫలము అందకపోతే దానిని అభిక్రమ నాశము అంటారు. ఈ అభిక్రమ నాశము కర్మయోగమునకు లేదయ్యా. ఈ కర్మయోగం ఇది దీనికి లేదు. మొదలు పెట్టినా ఏ కొంచెం మొదలు పెట్టినా సరే దాని ఫలము ఎక్కడికి పోదు, ఆ ఫలము నీకు వస్తుంది. తర్వాత ప్రత్యవాయం లేదు దీంట్లో. ప్రత్యవాయం అని అంటే ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే ఆ యజమానికి శిక్ష కూడా ఉంటుంది మొదలుపెట్టిన పని. ఏయో వేదాలు, ఆ వేద పాఠాలు అంటూ ఉంటారు, ఆ యజ్ఞాలు యాగాలు అంటూ ఉంటారు. వీటిల్లో ఇప్పుడు మనకు తెలియని వాటిని కూడా తలకెత్తుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ యజ్ఞములో, ఆ యాగములో, ఆ వేదములో ఇలాంటివి మనకెందుకని ఊరుకోరు. ఎక్కడ అపస్వరాలు వచ్చినా సరే వాళ్ళు బ్రహ్మరాక్షసులైపోతారు. అలా యజ్ఞములలో ఏ లోటు రాకూడదు. మంత్రమునకు లోటు ఉండకూడదు, ద్రవ్యమునకు లోటు ఉండకూడదు, అన్నదానమునకు లోటు ఉండకూడదు. ఈ ఊరికే పేరుకు మొదలుపెట్టేస్తారు కోటి యజ్ఞం అనేది మొదలుపెట్టేది. ఆ కోటి లేదు అక్కడ ఏమి ఉండదు. కొంత చేసేది ఆ రావణాసురుడు డప్పులాగా జయించానుహో అన్నట్లుగా అయిపోయింది. కోటి అయిపోయింది లక్ష. దేనికవి? ఇదిగో ఇలాంటివన్నీ ప్రత్యవాయములు అంటారు. అవి ఎలా వస్తాయో తెలియదు. ఏ విధంగా వచ్చి ఫలాన్ని నాశనం చేస్తాయో మనకు తెలియనటువంటివి కూడా ఉంటాయి. ఈ పని ఉన్నదే నీవు నీకు ఈ కోరికలు విడిచిపెట్టేసి మన విద్యుక్త ధర్మము చేయవలసిందని చేస్తే దానికి ప్రత్యవాయము లేదు, అభిక్రమ నాశము లేదు. పైగా స్వల్పమైనటువంటిది కూడా నువ్వు ఏ కొంచెం మొదలు పెట్టినా మహతో భయాతు త్రాయతే పెద్ద భయము నుండి కూడా నిన్ను రక్షిస్తుంది. అంటే ఇప్పుడు ఆరంభించు నువ్వు ఇది. నేను ఇలా చేస్తూ ఉన్నా, జయమైతే నాకేమి, అపజయమైతే నాకేమి, ఏదైనా సరే నేను చేయాల్సిన పని నేను చేస్తా, లాభం వస్తే నాకేమి, నష్టం వస్తే నాకేమంటే మొదలుపెట్టు ఏ పనిదైనా సరే. అది ఏ పని అంటే నీవు చేయగలిగిన పని అయి ఉండాలి, అది తెలుసుకో. ఆ పర్వతాన్ని నేను మోస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నీవు మొదలుపెట్టేటప్పుడే ఆలోచించు, నువ్వు చేసే పని చెయ్యలేని పని ఆలోచించి ఆ ఫలాన్ని విడిచి నువ్వు చేస్తూ ఉండు, అదే వస్తుంది ఆ ఫలము. అదే వస్తున్నది ఏ కొంచెమైనా సరే పెద్ద భయము నుంచి కూడా నిన్ను రక్షిస్తుంది సుమా. ఇది ఉత్తరత్ర ప్రపంచ ఇష్యతే. ఇంకా ముందు ముందు కూడా చెబుతూ ఉన్నాడు స్వామి, అన్యాని లౌకికాని వైదికాని చ సాధనాని విచ్ఛిన్నాని నహి ఫలప్రసవాయ భవంతి ప్రత్యవాయాయ చ భవంతి. ఇలా అర్జున ఫలాభిసంధిరహితమైనటువంటి ఈ కర్మయోగము, దీనికి అభిక్రమ నాశము లేదు, ఏ కొంచెము చేసినప్పటికీ కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది కనుక ఇది చాలా గొప్ప విషయం సుమా. దీనికి ప్రత్యవాయం మధ్యలో ఆపేసినా ఎటువంటి నష్టము లేదు, ఏ కొంచెమైనా సరే గొప్ప భయము నుండి, పెద్ద భయము నుండి రక్షిస్తుందయ్యా. చేయవలసిన పని ఇదే, విద్యుక్త ధర్మము అనుకుంటూ ముందుకు పోవటమే కర్తవ్యము అని స్వామి ఇంకా ఈ విషయాలని విశదంగా చెబుతారు. మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.